1200 మంది శిల్పులు 12 ఏళ్ళు కష్టపడి నిర్మించిన దేవాలయం. ఆ దేవాలయంలో విగ్రహం ఏ ఆధారం లేకుండా గాల్లో నిలబడటం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆలయంలో వాడిన సాంకేతికత ఏంటి? గడియారం లేని రోజుల్లో సమయాన్ని ఎలా లెక్కించేవారు? గడియారం కంటే పక్కా టైం చెప్పే చక్ర రహస్యం ఏంటి? రథానికి 7 గుర్రాలు ఎందుకు చెక్కారు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నానో అర్థమైపోయే ఉంటుంది. కోణార్క్ సూర్య దేవాలయం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సనాతనమైన భారతదేశంలో ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి చెందినది. ప్రతి దేవాలయంలో ఎన్నో వింతలు, ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో దాగి ఉన్న రహస్యాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక ఆలయాలలో ఒరిస్సాలోని కోణార్క్ సూర్య భగవానుడి ఆలయం ఒకటని చెప్పవచ్చు. కోణార్క్ ఆలయం ఏ విధంగా స్థాపించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో శాపగ్రస్తుడైన, కుష్ఠరోగం బారి పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని ఆ సూర్య భగవాన్ని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోణార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతం కోణార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేదు. ఇప్పటికీ కూడా ఆలయంలో ప్రతిష్ఠించిన సూర్యభగవానుడి విగ్రహం ఏమైందో ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోణార్క్లో ఉన్న ఆలయాన్ని గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. అప్పట్లో కోణార్క్ ఆలయాన్ని దాదాపు 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సూయిని రథం వలె ఆలయానికి 2 వైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మైత్రివనం, పద్మక్షేత్రం, అలాగే ఆర్క్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. ప్రతి ఉదయం ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం పైనే సూర్యకిరణాలు పడే విధంగా నిర్మించారు. ప్రధాన ఆలయ శిఖరం కోసం 52 టన్నుల భారీ అయస్కాంతం వాడారు. అంతేకాదు, మరికొన్ని చిన్న చిన్న అయస్కాంతాలు ఆలయంలో పలుమూలల ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా గర్భకుడిలో ఉన్న విగ్రహం ఏ ఆధారం లేకుండా గాల్లో తేలేది. అయస్కాంత శక్తి కారణంగా సముద్రపు గాలుల ప్రభావం ఆలయంపై అంతగా పడేది కాదు. అయితే ఈ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు నావిక వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు చరిత్రలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఎన్నో దాడులు తట్టుకుని అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోభిల్లుతుంది. కోణార్క్ ఆలయం వ్యక్తి తన జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని ఇది అందిస్తుంది. కోణార్క్ ఆలయం ఆధార భాగంలో అంటే నేలకు 2 అడుగుల ఎత్తులో శిల్పాలను పరిశీలిస్తే ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పశువులు వంటి విన్యాసాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ప్రధానంగా పిల్లల్ని ఆకర్షిస్తాయి. వాటి ఆహారపు అలవాట్లు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తూ కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తున్న శిల్పాలు కనబడతాయి. ప్రత్యేకంగా ఒడిశా నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు ఉంటాయి. ఇవి 6 నుంచి 10 ఏళ్ళు వయసు గల పిల్లల మెదడుకు పదును పెడతాయి. ఆ పైన పరిశీలిస్తే రాజకీయం, యుద్ధ కళలు, రాజ్యపాలన, శిష్యులు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఇవి కౌమార దశలో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయి. వీటిపై వివాహ వ్యవస్థకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి. వీటి నుంచి దృష్టి మళ్లించి పైకి చూస్తే దేవతామూర్తుల విగ్రహాలు కనబడతాయి. ఎలాంటి ఆకర్షణలకు, మోహానికి లొంగిపోకుండా మనసు నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు దర్శనమిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం. అంతేకాదు, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు అగుపిస్తుంది. అహంకారానికి, పొగురుకి సింహం నిదర్శనం.
ఏనుగు దానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే అతడిని పతనం చేస్తాయి అనే సందేశాన్ని ఈ శిల్పం ఇస్తుంది. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఇంతటి ఘనమైన కోనార్క్ ఆలయం భారతీయుల శిల్పకళా వైభవానికి తలమానికం. కోనార్క్ ఆలయంలో 12 జతల రథచక్రాలు ఉన్నాయి. ఇవి ఏడాదిలోని 12 నెలలకు చిహ్నాలు. 24 చక్రాలు 24 గంటలకు. ప్రతి రథచక్రానికి 8 భాగాలు ఉంటాయి. ఇవి గడియారంలోని పెద్ద ముళ్ళులుగా చెప్పవచ్చు. ప్రతి 2 పెద్ద ముళ్ళుల మధ్య దూరం 3 గంటలు. ఒక్కో పెద్ద ముళ్ళు మధ్య సన్న ముళ్ళును చెక్కారు. అంటే ఒక్కొక్క భాగం 1.5 కింద లెక్క. 2 చిన్న ముళ్ళుల దూరాన్ని 30 భాగాలుగా విడదీశారు. ఒక్కో బీడ్ 3 మినిట్స్ అన్నమాట. చక్రం మధ్య చెయ్యి పెడితే దాని నీడ పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు మధ్యలో ఏ బీడ్ మీద పడితే దాన్ని బట్టి సమయాన్ని తెలుసుకునేవారు. ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ వచ్చింది. ఒక రోజుకు 24 గంటలని, 1 గంటకు 60 నిమిషాలని లెక్క కట్టడం. మరి 100 ఏళ్ళ క్రితం ఇంత పక్కగా ఎలా లెక్కించారు అంటే అది పెద్ద మిస్టరీ. సూర్య గడియారాన్ని చాలా ఖచ్చితమైన స్థలంలో ఉంచుతూ ఆ చక్రాలను అమర్చి దానిపైన సూర్యదేవాలయాన్ని నిర్మించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆ టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదు. అలాంటిది 100 ఏళ్ళ క్రితమే ఎలా చేయగలిగారు అనేది నేటి మానవ మీదకు అంతుచిక్కని అద్భుత రహస్యం. మన 10 రూపాయల నోట్లో కనిపించే చక్రం ఇదే. సూర్యభగవాని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలో వచ్చే 7 రోజులుగా చెబుతారు కొందరు. మరో వాదన కూడా ఉంది. 7 గుర్రాలు ఇంద్రధనుసులో ఉండే 7 రంగులకు ప్రతీక అంటారు. ఈ ఆలయంలో ఉండే 7 గుర్రాలను సరిగ్గా చూస్తే 7 గుర్రాలు 7 రంగుల్లో ఉన్నట్లుగా కనిపిస్తాయి. అంటే ఈ 7 గుర్రాలు సప్తవర్ణాలే అని తేల్చారు చరిత్రకారులు. కాంతి అంటే తెలుపు కాదని, అవి 7 రంగుల కలయిక అని న్యూటన్ 16వ శతాబ్దంలో నిరూపించారు. కానీ అంతకు 100 ఏళ్లకు ముందే, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 400 ఏళ్లకు ముందే కాంతి 7 రంగుల కలయిక అని భారతీయులు గుర్తించారు. అందుకే సూర్యదేవాలయంలో రథానికి 7 రంగుల్లో 7 గుర్రాలను చెక్కారు. ఈ దేవాలయంలో సూర్యుడికి సంబంధించిన 3 విగ్రహాలు ఉంటాయి. ఈ 3 విగ్రహాలు సరిగ్గా చూస్తే సూర్యుడు ఉదయిస్తే ఏ విధంగా ఉంటాడు, మధ్యాహ్నం ఏ తేజస్తో ఉంటాడు, సాయంత్రం అస్తమిస్తే ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఈ 3 విగ్రహాలు మనకు కనిపిస్తాయి. మీకు ఈ దేవాలయం గురించి ఇంకేమైనా విషయాలు తెలుస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను తెలుసుకుంటాను, అలాగే మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. అలాగే మీ ఊర్లో ఇలాంటి మంచి మంచి దేవాలయాలు ఉంటే కనుక తప్పకుండా షేర్ చేసుకుని కామెంట్ సెక్షన్లో దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.